జిల్లా కోస్గి మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి చేస్తున్నామని ఎప్పటికప్పుడు పరిష్కరించుకొని మీకు మీ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా అగ్రిపేట్ గ్రామాన్ని చేస్తున్నామని అదే రకంగా ఇటువంటి నాయకులందరికీ సహకారంతో ఈ ఊరును తప్పకుండా మంచిగా అభివృద్ధి నా వంతుగా వచ్చే వాళ్ళకు 2,000-3,000 రూపాయల పెన్షన్ జూన్ 1 నుంచి స్టార్ట్ కాబోతా ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు రైతు బంధు రైతుల కోసం మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు 24 గంటల కరెంటు గ్రామాల్లో చూసినారు, 1 నిమిషం కరెంటు పోకుండా కరెంటు వస్తూ ఉంది. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది తెలియని పరిస్థితి ఉండే. అదే కాకుండా మహిళలు ఇక్కడ చాలామంది ఉన్నారు. గ్రామాల మంచినీటి సమస్య, ఎక్కడ చూసినా తాగునీరు లేదు, బోర్లా నిండిపోయినాయి. ఎక్కడ కూడా బోర్లు వేస్తే వాటర్ నీళ్లు రావడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే మిషన్ బాధ్యత నీళ్లు తీసుకొచ్చి గ్రామం నీళ్లు దాపుతూ ఉన్నారు. ఇక్కడ మహిళలందరూ కూడా గతంలో బిందెలు తీసుకొని బయట ఇబ్బంది పడేవారు మంచినీళ్ళ కోసం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తున్నా వచ్చేటప్పుడు గ్రామంలో ఇంటింటికి నల్ల బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీ అందరు కూడా ఇంటి దగ్గరే నల్ల పెట్టి మీకు నీళ్లు దాపుతున్న ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి కథ పథకం పెట్టి పేదవాళ్ళ కోసం పెళ్లిళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. శాది ముబారక్ మైనార్టీ సోదరులకు కళ్యాణ లక్ష్మి కింద ఎవరు పేదవారు పెళ్లిళ్ళు చేసుకున్నా 116,000 రూపాయలు ఒక్కొక్క పెళ్లికి ఇస్తూ ఉన్నాం. ఎవరు పెళ్లి చేసుకోవాలంటే గతంలో పేదవాళ్ళు 150,000 బయట అప్పు తీసుకొస్తారు, అప్పు చేస్తే కానీ పెళ్లి కాకుంటుండే. అట్లా కావద్దని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి ఈరోజు నేను ఎంబడ మీకు ఆదుకుంటా, మీ ఎంబడే ఉంటాను చెప్పి ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి అయిన 4 రోజుల లోపల 20-30 రోజుల లోపల ఆ పెళ్లి పిల్ల తటదండ్రులు కళ్యాణ చెక్కులు అందిస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ ఆర్డీఓలకు అందరు చెప్పినాం, ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా 20-30 రోజుల లోపలనే రెడీ చేసి చెక్కులు అందియమని చెప్పినాం. అందరూ కూడా అందిస్తూ ఉన్నారు. ఎవరైనా రాకపోతే చెప్పండి, అవి కూడా ఎమ్మెడే ఇప్పిస్తాం. అదే కాకుండా రైతు బంధు ఈరోజు ఎకరాకు 4,000 ఇచ్చినాం గతంలో రైతులకు, అందరు పంటలు పండించుకోనికి, పెట్టుబడికి, లాగోడికి 8,000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయలు పెంచి 5,000 చేసినాడు జూన్ 10 తారీఖు లోపల. ఎందుకంటే వర్షాకాలానికి ముందే మనం పంటలు పండించుకోనికి జూన్ 10-15 తారీఖు లోపలనే మళ్ళీ ఎకరాకు 5,000 మనందరూ చెక్కులు రాబోతూ ఉన్నాయి రైతులకు అందరికి. ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి అది మేలనే ఇచ్చేది ఉండే, ఈ మేల ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జూన్ మొదటి వారంలో ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్నికలు అయినాక ఒకటొకటి మళ్ళీ గ్రామాలకు వస్తాం, అధికారులను తీసుకొచ్చి ఇక్కడనే కొత్త పెన్షన్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళకి మొదటి విడతలు ఇస్తారు. గుడిసెలు ఉన్న వాళ్ళు కానీ అసలు ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మొదటి విడతలు ఇస్తారు, మిగతా వాళ్ళకి సెకండ్ విడతలు ఇస్తారు. కాబట్టి అనుసంధానం చేసి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. మన గోదావరికి వెళ్ళి నీళ్ళు తెస్తూ ఉన్నారు. లక్ష్మీదేవపాలి దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి దీన్ని కలుపుతూ ఉన్నారు. ఒకవేళ కృష్ణానది లేకపోతే గోదావరి నది నీళ్ళు వాడుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే 2 సంవత్సరాల్లో మన పంట పొలాలకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా రేపు జూన్ నుంచి మనం చెప్పినవన్నీ కూడా అమలు కాకపోతూ ఉన్నాయి. ఇండ్లు వస్తూ ఉన్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, కొత్త పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తూ ఉన్నాం ఎమ్మడెమ్మడే. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తుంది, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ మనమే చేస్తాం. కాబట్టి వేరే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇవన్నీ కూడా మీకు రాకుండా పోతాయి. కాబట్టి మీ అందరూ ఆలోచించి ఎంపీటీసీని, జెడ్పీటీసీని 2 కూడా కారు గుర్తు కోటేసి గెలిపించాలని మీ అందరూ కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే కారు మరి 2 గ్రామాలు కలిసి ఒక ఎంపీటీ చేస్తున్నది కాబట్టి ఎంపీటీసీ యువకుడు బాగానే కనిపిస్తున్నాడు. కానీ ఇదన్న చాలా డేంజర్ ఏమి ఉండడం, అన్న ముఖం చూసి ఇన్ని ఓడగొట్టే ప్రయత్నం చేయకండి. మీరందరూ కలిసి ఏం మార్చుకో ఏమైనా ఉంటే కనిపించేవాడు కూడా నాకు ఇక్కడ విన్నారా.